చూడడానికి నేను ముందుకు వచ్చాను ఈ రోజు వచ్చేసి నేను మా విలేజ్ హోమ్ టూర్ చేస్తున్నాను అంట రండి చూద్దాం మా ఇల్లు ఎలా ఉంది ఫస్ట్ అయితే బయట మా చెట్లు చూపిస్తాను రండి వెల్కమ్ టు మై హోమ్ అండి రండి ఫస్ట్ ఇది కూడా అండి మేము ఇల్లు కట్టిన కొత్తలో మా హస్బెండ్ తెచ్చి వేశారు ఇది తెచ్చినప్పుడు మేము అందరం వద్దు ఎందుకు చెప్పాను అని కానీ ఇప్పుడు ఇదే అన్ని పూలుస్తుందో ఇదే మేము దేవుడికి ఇదే వాడతాము అండ్ ఇక్కడ వచ్చేసి మేము లోపల ఇక్కడ బచ్చల కూర చెట్టు స్టాటింగ్ ఇచ్చారు అన్నమాట అక్కడ బ్యాక్ సైడ్ కూడా వేశాము ఇక్కడ కూడా ఇలా అల్లిచ్చారు మాత్రయ్య అండ్ ఇది వచ్చి చిక్కు చెట్టు కూడా ఆ సైడ్ ఉంది ఇది బ్యాక్ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ వేశారు ఇక్కడ రోజున అంటూ చాలా బాగా పూలు పూసేదండి నేను మీకు ఇంతకు ముందు ఈ పూలు ఎలా పూసేదో అనేది నేను మీకు క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇది బాత్రూమ్స్ ఇది వచ్చేసి వరండా అండి మేము ఎక్కువ వరండా వదులుకున్నాం ఎందుకంటే ఎండాకాలం అట్లా మంచాలు వేసుకొని ఇక్కడ కూర్చోవడానికి అండ్ ఇది వచ్చి మా మరిది బండి అండ్ ఫస్ట్ అయితే హాల్ చూసేద్దాము ఇదైతే ఎంట్రన్స్ అండి ఇక్కడ మేము చాలా అంటే ఇయర్స్ అయితే నాకు 7 to 8 ఇయర్స్ గుర్తుంది కానీ ఇయర్ ఏ ఇయర్లో కట్టామనేది నాకు గుర్తులేదు అండ్ ఇది వచ్చేసి దివానా దివాన్ పక్కనే ఒక విండో ఉంటుంది లైటింగ్ బాగా వస్తుందండి మాకు మార్నింగ్ టైంలో అసలు లైట్స్తో పనే లేదు బాగా వెంటిలేషన్ బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మేము స్టిక్కర్స్ ఇట్లా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అలా ఆర్డర్ చేసి పెట్టించామన్నమాట మొత్తము ఆర్చ్ దగ్గర పైన అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అండ్ మా టీవీ హాల్లో అంటే సింపుల్గా అండి మేమంత హై రేంజ్ అయితే కాదు సింపుల్గా సెటప్ చేసుకున్నాము చిన్న ఫ్రిడ్జ్ అండ్ ఇక్కడ వచ్చేసి మా పింకీ అంటే మా మరిది వాళ్ళ ఫస్ట్ పాపకి ఎంటికలు ఇస్తాం కదా అప్పుడు దిగిన పిక్చర్స్ అన్నమాట ఇవి మా ఫ్యామిలీ పిక్చర్స్ ఈ అబ్బాయి వచ్చి మా చిన్న మరిది అండ్ మా తోటి కోడలు మా అత్తయ్య మా మావయ్య మా పిల్లలు అప్పటికి మా చిన్న పాప ఇంకా పుట్టలేదు పెద్ద పాప ఒక్కటే ఉంది అండ్ నేను మా హస్బెండ్ ఇవి చాలా మెమరబుల్స్ అండి మాకు చాలా గుర్తుండిపోయేవి అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్చర్ అన్నమాట మా అత్తయ్య మా చిన్న తోడి కోడలు పెద్ద తోడి కోడలు నేను మా పిల్లలు మా మరిదులు అందరూ ఉన్నారు ఇందులో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు అయితే ఫ్యామిలీ పిక్చర్ లేదు అంటే మళ్ళీ ఎప్పుడో వెళ్తాము అంటే కొంచెము లాక్డౌన్లో అట్లా మాకు వెళ్ళాల్సి వచ్చి కూడా వెళ్ళలేదు అండ్ ఇది వచ్చేసి కృష్ణుడి ఫోటో నాకు చాలా ఇష్టం నేనే ఆర్డర్ పెట్టాను అమెజాన్లో అండ్ ఇవన్నీ స్టిక్కర్స్ కూడా మా హస్బెండ్ మా పిల్లలు అతికిచ్చారు వాళ్ళకి బాగా ఇష్టం ఇవి వచ్చి మా మరిది పెళ్ళికి గిఫ్ట్ వచ్చాయి డిన్నర్ సెట్ ఇవి హాల్లో ఇలా అరేంజ్ చేసుకున్నామన్నమాట అండ్ కిచెన్ చూపిస్తా పదండి ఇవి ఎక్కువ మాకేం డబ్బాలు అవన్నీ ఏం జంజామతం ఏమి లేదండి నార్మల్గా ఉంటాయి మా కిచెన్ ఇలా పైన కూడా ఏం లేవు నార్మల్గా మట్టి కుండ చేపలు అవి వండుకోవడానికి కడుక్కోవడానికి చిన్న చిన్న స్టీల్ సామాను అంతే గ్రైండర్ మిక్సీ పోపు డబ్బాలు అండ్ స్టవ్ ఇక్కడ సింక్ అదేనండి మా కిచెన్ చిన్న కిచెను కిచెన్ ఏమో అంత పెద్దగా పెట్టుకోలేదు మేము బెడ్రూమ్లు కొంచెం పెద్దగా పెట్టుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేట్లు అవి పెట్టుకుంటాం సిలిండర్లు అండ్ ఇక్కడ బిందులు అక్కడ బియ్యము అలా సెట్ చేసి పెట్టుకున్నారు నేను ఎక్కువ ఉండను కాబట్టి మా తోడికోడలు వాళ్ళే నీట్గా పెట్టుకుంటారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్కి వెళ్ళామంటే ఇక్కడ పెద్ద బెడ్రూమ్ ఉంటుంది అంటే మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి అండ్ ఇది మంచం తర్వాత పైన సబ్జా మీద ఇవన్నీ సామాన్ ఉంటాయి ఈ బీరువా అదేమో నా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ తీసుకున్నారు ఇది వచ్చేసి మా రెండో తోడికోడలిది ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తీసిచ్చారని అదే తను ఇక్కడ పెట్టుకుంది
ఇదేమో ఫస్ట్ మా హస్బెండ్ నాకు మ్యారేజ్ అయిన కొత్తలో బీరువా లేదని తెచ్చారు. అండ్ ఇది వచ్చి మంచం. ఇది మొన్న మీకు నా బ్లాగ్ చూస్తుంటే చూసుండేవాళ్ళు, చాలామందికి తెలుసు. డ్రెస్సింగ్ టేబుల్ మా చిన్న తోడికోళ్ళు అంటే మా పింకీకి మా ధన్వీకి మా మామయ్య తీసిచ్చారనమాట. వాళ్ళు ఉన్నది చిన్నగా కానీ వాళ్ళ కోసం ఇప్పుడే డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసి పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చి సెల్ఫ్స్ అండి. ఇక్కడ మా కబోర్డ్లు ఏం లేవు, ఎందుకు అనిపించి మేము మామూలుగా సెల్ఫ్లే పెట్టుకున్నాం. మా కబోర్డ్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదు కూడా. ఊర్లో అంటే ఎలా ఉంటారండి, సింపుల్గా సింపుల్గా నీట్గా పెట్టుకుంటుంది. మా తోడి కోడలు అయితే శుభ్రంగా పెట్టుకుంది. అండ్ ఇది వచ్చేసి టెడ్డీ బేరు, మా చింటూ తెచ్చి ఇచ్చాడు మా పింకీకి మొన్న బర్త్డే గిఫ్ట్ అనమాట వాళ్ళ చెల్లెళ్ళకి. అండ్ టోటల్గా మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, ఎక్కి ఇక్కడ తన ఫోటో ఒకటి పెట్టుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మా చిన్న మర్ది, మా తోటి కోడలు, మా పింకీ. మా మర్ది వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఫోటో అండి ఇది. అంటే ఇప్పుడు మనకి ఊర్లో పెళ్ళిళ్ళకి వాటికి బ్యానర్లు వేస్తారు కదా, అప్పుడు తీసిన ఫొటోస్ అన్నమాట. అది ఇక్కడ ఒక సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే లేడీస్కి సంబంధించినవి అన్నీ. ఇప్పుడు మనము అమ్మాయిలే, మా ఇంట్లో అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు తక్కువ అన్నమాట. ఇప్పుడు అమ్మాయిలు పెరిగిపోయారు, అలా వాళ్ళ కోసం ఈ సెల్ఫ్స్. ఏమన్నా వైర్లు ఇవన్నీ పెట్టుకుంటాం. నా హ్యాండ్ బ్యాగు నేను వచ్చినప్పుడు నేను ఎక్కువ ఈ ప్లేస్ వరకు ఈ రెండు సెల్ఫులు మాత్రం నేనే యూజ్ చేస్తుంటాను ఎక్కువగా. అండ్ ఇంకో బెడ్రూమ్ అటు సైడ్ ఉందండి. హాల్లో నుంచి బయటకు వెళ్ళాక అటు సైడ్ ఉంటుంది. మెయిన్ ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ డోర్ పెడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకులే అని విడిగా అవతలు పెట్టాము. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము, ఇందులోనే దేవుడి గది కూడా పెట్టుకున్నామండి. ఇదిగోండి దేవుడు. ఈరోజు శివరాత్రి రోజు ఇది ఈ బ్లాగ్ షూట్ చేస్తున్నాను, హోమ్ టూర్ది. ఇది శివరాత్రి రోజు నేను ఇంక ఇక్కడే మార్నింగ్ లేయంగానే స్నానం చేసి పూజ పెట్టేసుకున్నాను. మా దేవుళ్ళు మెయిన్ వెంకటేశ్వర స్వామి, మా కులదైవం అనమాట ఆయన. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఇది ఇంతకుముందు స్టోర్ రూమ్ లాగా ఉండేదండి ఇది, వడ్లు బియ్యము. ఇప్పుడు వడ్లు వస్తాయి కదా మాకు, అవన్నీ ఇందులోనే పెట్టుకునే వాళ్ళము. ఇంక ఇప్పుడు మా చిన్న మరిది వాళ్ళకి వాళ్ళకి సరిపోవట్లేదని ఇందులో ఇంక వాళ్ళు ఉంటారనమాట. ఇది ఒక బెడ్రూము. ఇంకా ఫ్యూచర్లో నాకు తెలిసి ఇక్కడ డోర్ పెట్టేస్తాము, అంటే ఆ హాల్లోకి ఎంట్రీ ఉండేటట్టు. ఇవి పాతవి మావి మంచాలు, కూలర్ అంతేనండి. ఇది ఇంకో బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి వడ్లు రూమ్ అంటారు కదా, అది వడ్ల కోసమే చేశారు ఇది. ఫస్ట్ అయితే ఇది బాత్రూమ్ చేశారు, కానీ ఇంటికి ఆనుకొని బాత్రూమ్ ఉండకూడదనే సెంటిమెంట్ తోటి ఇట్లా వేశారు. ఇప్పుడు ఇది స్టోర్ రూమ్ అయిపోయింది, వడ్లతో పాటు స్టోర్ రూమ్ కూడా. అన్ని సామాన్ అన్నీ ఇందులోనే ఉంటాయి. వడ్లు కూడా ఉన్నాయి వెనక బస్తాలు, అవే కింద బస్తా కనిపిస్తుంది కదా, ఇవి కూడా వడ్లే. ఇవి మనం మిల్లు ఆడించుకుంటే మనకి బియ్యం అవుతాయి అన్నమాట. అండ్ ఇటు సైడ్ వచ్చి బాత్రూమ్ ఉంటుంది. ఇంకా పైన టెర్రస్ చూపిస్తా కదండి. ఇది మా పక్కన బిల్డింగ్ సగం కట్టి ఆపేశారు, కానీ బాగుంటుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ మాత్రము. సాయంత్రం అయితే చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఇది మా మిద్దె, మొన్న వర్షాలకి మొత్తము ఇది అంటారు కదా పాచి పట్టినట్టు అయ్యి ఇలా అయిపోయింది. నేను ఇంతకుముందు కూడా నేను పైన వ్యూ అందరికీ చూపించున్నానండి. ఇంకా పక్కన మాకు జామాయిల తోట ఉంటుంది, అంతా జామాయిల తోట నీట్గా చల్ల గాలి వస్తుంటుంది. అండ్ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది సాయంత్రం అయితే. ఇదంతా మా కాలనీ. చాలా బాగుంటుంది, సైలెంట్గా ఉంటుంది, అంత గలబా గలబాగా ఏముండదు. గలబా అంటే నెల్లూరు భాషలో గలబా అంటే మామూలుగా అంటే గోల, గొడవలు గొడవలుగా గోల గోలగా అంతేం అనిపించదు. బాగుంటుంది వాతావరణం, చల్లగాలి, ఇంత గాలి వస్తుంది అసలు ఇప్పుడే. అండ్ కింద వచ్చేసి మా పిల్లలు ఆడుకుంటున్నారు, మా తోడి కోడళ్ళు, వాళ్ళిద్దరు పిల్లలు. మా మరిది ఇప్పుడే లోపలికి వెళ్ళారు, అక్కడ మా అత్తయ్య కూర్చొని ఉంది.
ఇదండి టోటల్ గా మా హౌస్ వ్యూ. ఇది చాలా చాలా మంచి వాతావరణం, చల్లగా ఉంటది ఇక్కడ. ఇదండి మా విలేజ్ హోమ్ టూర్. ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలానే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు ఏదైనా నేను కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్ బాయ్.